అమ్మతనం కోసం మహిళ పడే తపన అంతా ఇంతా కాదు. అమ్మ అని పిలిపించుకోవడం కోసం నవమాసాలు మోసి నరక యాతన అనుభవించి మరో జన్మెత్తి బిడ్డకు జన్మనిస్తుంది అమ్మ. మనుషులకే కాదు జంతు జాలానికి ఇది వర్తిస్తుంది. అందుకే అమ్మ ఎవరికైనా అమ్మే. ఆ అమ్మతనం కోసం ఆలివ్ రిడ్లీ తాబేళ్లు ఆరాటంపై ఒలుక్కేద్దాం. బిడ్డలకు జన్మనిచ్చేందుకు ఆలివ్ రిడ్లీ తాబేళ్లు ముందు గుడ్లు పెడతాయి. సముద్రంలో గుడ్లు పెడితే వాటికి రక్షణ కరు. అందుకే సముద్ర తీరానికి వచ్చి గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలు పుట్టాక వాటిని సముద్రంలోకి తీసుకుని వెళ్లడం అనేది ఆలివ్ రిడ్లీ తాబేళ్ల జీవితంలో ఓ మధుర ఘట్టం. పిల్లలను కనేందుకు కోట్ల తాబేళ్లు సముద్ర తీరానికి రావడం అనేది ఓ అద్భుత దృశ్యం. ఆ దృశ్యాన్ని చూడాల్సిందే తప్ప దానిని వర్ణించలేము. ఈ నేపథ్యంలో ఒడిషాలోని గహీర్మితా బీచ్లో దాదాపు 2 కోట్ల ఆలివ్ రిడ్లీ తాబేళ్లు ఒక్కసారిగా సముద్రం నుంచి తీరానికి వచ్చాయి. ఎందుకో ముందే చెప్పుకున్నాంగా, అవి గుడ్లు పెట్టడానికి ప్రతి ఏడాది సముద్రం నుంచి ఇలా ఒడ్డుకు వస్తాయి. అలాగే పొదిగిన తర్వాత వాటి పిల్లలు ఉండటానికి ఇసుక గూళ్లు తయారు చేసుకుంటాయి. అరిబాడాగా పిలిచే ఈ ప్రక్రియ కొన్ని రోజుల పాటు జరుగుతుంది. తాబేళ్ల పిల్లలు ఎదిగాక ఒకేసారి అన్నీ కలిసి మళ్లీ సముద్రం అడుగుకు వెళ్లిపోతాయి. మరోవైపు ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. దాదాపు 7 ఏడాది తర్వాత మళ్లీ ఈ అద్భుత దృశ్యాన్ని చూశానని చెప్పారు. ఇక్కడ ఆలివ్ రిడ్లీ తాబేళ్లు వచ్చే దృశ్యం అద్భుతంగా ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను అతను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.